మరిన్ని వార్తా విశేషాల గురించి తెలుసుకోవడానికి న్యూస్ 3 తెలుగు టీవీని సబ్స్క్రైబ్ చేయండి. నాగార్జున సాగర్ నియోజకవర్గం నిడమనూరు మండలం బోకమంతలపాడు గ్రామంలో మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు గండమల్ల చెన్నయ్య ఆదేశానుసారం బోకమంతలపాడు గ్రామంలో గ్రామ కమిటీ వేయడం జరిగింది. గ్రామ కమిటీ అధ్యక్షునిగా చింతమల్ల వెంకటయ్యని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మాల మహానాడు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ తాళపల్లి రవి మరియు జిల్లా అధ్యక్షులు లక్కుమాల మధుబాబు, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ భూతం అర్జున్, జిల్లా ప్రధాన కార్యదర్శి జార్జి రవి, నీడమనూరు మండలం కన్వీనర్ బట్టి కొండల్, బూరుగు వెంకటేశ్వర్లు మరియు గ్రామానికి చెందిన శంకర్, వెంకన్న, మట్టయ్య, విజయ, యాదయ్య, జ్యోతి, లక్ష్మమ్మ, లక్ష్మణ్, రామాంజనేయులు, సుదర్శన్ తదితరులు పాల్గొనడం జరిగింది. చింతమల్ల వెంకటయ్య గారిని ఈ గ్రామ ప్రజలు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వారసులైనటువంటి చింతమల్ల వెంకటయ్య గారు మాలమానడ అభివృద్ధి కోసం ఎస్సీ వర్గీకరణకి వ్యతిరేకంగా బహుజనుల రాజ్యాధికారం పొలిటికల్ పవర్ ఇస్ ద మాస్టర్ ఆఫ్ కీ అని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి విధానాన్ని పాటిస్తూ మాల యొక్క అభివృద్ధి ఆర్థికంగా రాజకీయంగా ఎదగాలని చెప్పి వెంకటయ్య గారు ఈ గ్రామం నుంచి పనిచేస్తారు. ఈ గ్రామ స్థాయి నుంచి ఢిల్లీ స్థాయి దాకా మాలలో చైతన్యం చేసే దాంట్లో వెంకటయ్య గారు కీలక పాత్ర పోషించాలి. మాలలందరూ కూడా కలుపుకొని పనిచేయాలి, మాలల సమస్యల మీద పనిచేయాలి, మాలల అభివృద్ధి కోసం పనిచేయాలి, మాలల రాజకీయం ఈ గ్రామం నుంచి ఎదిగేటందుకు వెంకటయ్య గారు కీలక పాత్ర పోషించి వారి యొక్క మనుగడని చాటాలని చెప్పి తెలియపరుచుకుంటూ ఇవారు ఈరోజు వారు ఏకగ్రీవంగా ఎన్నికైనందుకు వారికి హృదయపూర్వకంగా జాతీయత మాలమానడు పక్షాన జిల్లా మాలమానడు పక్షాన శుభాకాంక్షలు తెలియపరచుకుంటూ ముగిస్తా ఉన్నాను. జై భీమ్, జై మాల. చెన్నయ్య గారి నాయకత్వం, జీ చెన్నయ్య గారి నాయకత్వం, జీ చెన్నయ్య గారి నాయకత్వం, మాలల ఐక్యత, అమర హై పీవీ రావు, అమర హై పీవీ రావు, మాలల ఐక్యత, మాలామాజిక ఐక్యత, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఐక్యత, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఐక్యత, జీ చెన్నయ్య గారి నాయకత్వం, జీ చెన్నయ్య గారి నాయకత్వం. జై భీమ్, జై భీమ్.